హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్టీల్ ప్లాంట్లో నెహ్రు పార్క్ ఎలా వెళ్ళాలో నేను చూపిస్తానండి. చాలా బాగుంటుంది స్టీల్ ప్లాంట్లో, ది బెస్ట్ పార్క్ నెహ్రు పార్క్ అండి. ఇది కొన్ని ఎంట్రన్స్ చూసారు, ఇక్కడ మీకు ఆర్చ్ కనిపిస్తుంది, స్ట్రీట్ ప్లాన్ ఎంట్రన్స్ అండి. ఇదే మార్గంలో మనం స్ట్రైట్గా వెళ్తే ప్లాంట్ కూడా వస్తుంది. ఇదే రూట్ అండి. చాలా ప్లెజెంట్ ఉందండి అట్మాస్ఫియర్, ఈరోజు చాలా బాగుంది. చూసారా స్కై కూడా, అసలు చాలామంది ఈ రూట్లో మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి వస్తారండి. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు వాకింగ్కి. సూపర్ అండి రియల్లీ. అసలు ఈ అటు ఇటు గ్రీనరీ మధ్యలోంచి వెళ్తుంటే ఆ ఫీలింగ్ నేను చెప్పలేనండి, చాలా బాగుంటుంది. దగ్గరలో ఎవరన్నా ఉంటే అంత ఎవరికైనా ఇవి తెలుస్తుంది. కొంచెం ఎవరన్నా నెహ్రు పార్క్ గురించి తెలియాలి, చూడాలనిపిస్తే ఈ మార్గం ఉండరండి. వాళ్ళ కోసమే చేస్తున్నాను వీడియో. సూపర్ క్లైమేట్ అండి ఈరోజు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో గ్రీనరీ, అటు ఇటు మొక్కలు చాలా బాగుందండి. యాక్చువల్లీ మార్నింగ్ షిఫ్ట్లు ఉంటాయండి స్లీపింగ్ ఎంప్లాయీస్కి. ఆ షిఫ్ట్ టైంలో వస్తే కనుక మనం కనీసం ఎంత ఫ్రీగా వెళ్ళలేమండి, అసలు ఖాళీ ఉండదు, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఆ టైంలో అందరూ ఒకేసారి రావడం, అందరూ ఒకేసారి వెళ్ళడం ఉంటుంది ఆ షిఫ్ట్లో. ఆ టైం చూసుకొని వచ్చానండి నేను, కొంచెం ఫ్రీ టైం చూసుకొని వచ్చాను, అందుకే మనకు ట్రాఫిక్ ఏం కనిపించట్లేదు. చూస్తారా మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు మనకు మధ్యలో కనిపిస్తున్నారు, చూసారండి చాలామంది వస్తారండి వాకింగ్కి. ఇక్కడ ఏదో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టుగా ఫీలింగ్ ఉందండి చూస్తుంటే. అంత క్లీన్ అండ్ గ్రీన్ ఉంది, చూసారా చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. నైట్ టైం కూడా చాలా బాగుంటుందండి, అన్ని చోట్ల మనకి లైట్స్ అవి వేసి ఇంకా చాలా చాలా బాగుంటుంది, చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. లైట్స్ అన్నీ ఒకసారి వేసినప్పటికీ చాలా బాగుంటుంది. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు కూడా ఉందండి, రూట్లో డైలీ ఆర్టీసీ బస్సెస్ తిరుగుతుంటాయి. చూసారా ఇక్కడ నుంచి మనకు జంక్షన్ వస్తుందండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఇలాగా లెఫ్ట్ తీసుకుంటే ఈ రూట్కి మనం కన్నితి రోడ్ వెళ్ళిపోవచ్చండి. లెఫ్ట్ తీసుకుని కన్నితి రోడ్ ప్లస్ ఆ దగ్గరలో కొంచెం ఒక 100 మీటర్లు ముందుకెళ్తే లెఫ్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ కూడా ఉందండి. అలా స్ట్రైట్ అండి. చూసారు ఎంత ప్లెజెంట్గా ఉందో. మీరు కూడా రెండు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి సరదాగా ఈ రూట్లో ఒకసారి ఎవరైనా డ్రైవ్కి వస్తే రండి సరదాగా. ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు ప్లాంట్లోకి వెళ్ళిపోతామండి. చూసారా ఇది ఫేమస్ అండి జంక్షను, మన తెలుగు తల్లి విగ్రహం అండి జంక్షన్, చాలా ఫేమస్. ఇక్కడ నుంచి మనలో రైట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోవాలండి నెహ్రు పార్క్కి. రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోతామండి లోపలికి. ఇక్కడ నుంచి హార్ట్లో ఒక 200 మీటర్స్ ఉంటుందండి.
అట్లా 200 meters నెహ్రూ పార్క్కి వచ్చేసామండి. చూస్తారు ఎలా ఉందో క్లైమేట్, మొత్తం ప్లాంట్ అంతా ఎలా ఉంటుందండి. క్వార్టర్స్ ఈ వెళ్ళే రూట్ కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది, మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అండి ఈ రూట్ మనకి. ఇదే ఎంట్రన్స్ అండి మనం మనం వచ్చేసాము. ఇది నెహ్రూ పార్క్ ఎంట్రన్స్ అండి, ఇది మనకి ఎంట్రన్స్ అండి యాక్చువల్లీ. బట్ అనుకోకుండా మనకి తెలీదు యాక్చువల్గా నెహ్రూ పార్క్ క్లోజ్ అండి, ఏదో పాండమిక్ దీనివల్ల ఈ జోన్ క్లోజ్ చేశారు. సో పార్క్ అయితే క్లోజ్డ్ బట్ ఇంతవరకు మనకి వచ్చిన దాని ప్రకారం మనం ఏంటంటే మనం ఏమన్నా పాసిబిలిటీ ఉంది ఎక్కడైనా ఓపెన్ చేయాలంటే లోపల నెక్స్ట్ ఎప్పుడు నేను వీడియో తీస్తాను, లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్.